అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గ కేంద్రంలో గల పాత చెరువు మరో బుడమేరు కానుందంటూ అక్కడ ప్రజానీకం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆక్రమణలకు కాదేది అనర్హం అన్న చందాగా చోడవరం పట్టణం ప్రధాన రహదారికి ఆనుకుని ఉన్న పాత చెరువును బడాబాబులు ఆక్రమించి పెద్ద పెద్ద భవంతులు నిర్మించారు. మొదట చిన్న షెడ్డుల్లా ఆక్రమించి ఆ తర్వాత పక్క నిర్మాణాలు చేపడుతూ వ్యాపార వాణిజ్య సముదాయాలు నిర్మిస్తున్నారు. ఇంత జరుగుతున్న పరీక్షించాల్సిన ఇరిగేషన్ రెవెన్యూ శాఖ అధికారులు మామూలు మత్తులో మునిగిపోయి అటువైపు కన్నెత్తి కూడా చూడడం లేదని పాత చెరువు ఆయకట్టులపై ఆధారపడి వ్యవసాయం చేస్తున్న రైతులు ఆరోపిస్తున్నారు. ఈ సందర్భంగా రైతులు స్థానికులు మీడియాతో మాట్లాడుతూ చోడవరం ఇరిగేషన్ శాఖ అధికారులు కార్యాలయానికి ఎప్పుడు వస్తున్నారో ఎప్పుడు వెళ్తున్నారో దేవుడికే తెలియాలని వాపోయారు. ఎవరైనా ప్రశ్నిస్తే ఫీల్డ్ లో ఉన్నారంటూ సిబ్బంది సమాధానం ఇస్తున్నారని పేర్కొన్నారు. ఎన్నో సార్లు చెరువుల ఆక్రమణలపై ఫిర్యాదు చేసినా అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. సుమారు 30 ఎకరాల పాత చెరువు దాదాపు 10 ఎకరాల ఆక్రమణకు గురైందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చని తెలిపారు. అలాగే బానయ్య కోనేరు ఆనవాళ్లు కూడా లేకుండా పక్కా ఇళ్లతో నిండిపోయిందని వెల్లడించారు. లక్ష్మీపురం చెరువుకు గండి పడితే పాత చెరువు బానయ్య కోనేరులో ఆక్రమణల కారణంగా చోడవరం పట్టణం పూర్తిగా మునిగిపోయే ప్రమాదం ఉందని, అలా జరిగితే బుడమేరు ఘటన కంటే తీవ్ర పరిస్థితులు ఎదుర్కోవలసి వస్తుందని స్థానిక ప్రజానీకం ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు నిద్రమత్తు వీడి ఆక్రమణలపై ఉక్కుపాదం మోపాలని కోరుతున్నారు. విజయవాడలో ఏదైతే మరి ఈరోజు మునిగిపోయే పరిస్థితి ఏర్పడిందంటే బుడిమేరు పూర్తిగా ఆక్రమణ గురయ్యి మరి ఏదైతే ఈరోజు 35 క్యూసెక్ల నీరు ఈ బుడిమేరులో ప్రవహించి ఈరోజు గట్లు కొట్టేసి మరి ఈరోజు విజయవాడ రోడ్ల మీదకి వచ్చి విజయవాడ మునిగిపోయే పరిస్థితి ఏర్పడింది. అదే సందర్భంలో ఈరోజు చోడవరం కూడా మరో విజయవాడ అయ్యే పరిస్థితి కనబడతా ఉంది. మరి చోడవరంలో ఏదైతే ఈ పాత చెరువు 43 ఎకరాలు 75 సెంట్ల పాత చెరువు మరి పూర్తిగా ఆక్రమణ గురైంది. మరి గతంలో ఎన్నో సందర్భాల్లో వచ్చిన శాసనసభ్యులు మరి ఇది చెరువుని ఆక్రమణకు ఏదైతే గురైందో ఆక్రమణ ఎన్నే తొలగించి ఆక్రమణ తొలగించి చెరువును చెరువులో ఉంచుతామని చెప్పేసి చెప్పడం జరిగింది. 30 ఏళ్ళ ఇక్కడ ఉంటున్నాం. రైతులు ఒక 60-70 మంది రైతులు ఇక్కడ వ్యవసాయం చేస్తున్నారు. చెరువు గట్టు ప్రతి సంవత్సరం ఏదో టైంలో కొట్టడం, వాటర్ ఎక్కువైపోవడం, దానివల్ల రైతులు చాలామంది లాస్ అయిపోవడం, మరి వినియోగ అధికారులు ఎంఆర్ఓ అధికారులు వచ్చి ఫోటోలు తీసుకొని వెళ్ళిపోవడం తప్ప రైతులనే ఆలోచనలు లేకుండా పట్టించుకోకుండా ఈ చెరువు ఆక్రమణకు బాగా సలహాదారుల కింద వాళ్ళు తయారయ్యి రాత్రి రాత్రిలో బిల్డింగ్లు కట్టుకొని దాన్ని సేల్ చేసుకొని వ్యాపారాలు చేసుకుంటున్నారు. అసలు ఏమీ పట్టించుకోలేదు. సంవత్సరం 40 ఎకరాలు ఉండే ల్యాండ్ ఈరోజుకి 20 ఎకరాలకు వచ్చింది. అందువల్ల ఎన్ని ఎకరాల్లో ఎన్ని బిల్డింగ్లు కట్టారనేది ఒకసారి రెవెన్యూ కానీ ఎంఆర్ఓ కానీ పంచాయతీ కానీ స్టేషన్ వాళ్ళు కానీ పట్టించుకోవాలని, అలాగే దీన్ని ఆక్రమణకు తగ్గించాలని. రైతులు అందరూ ప్రాణాపాయ పరిస్థితులు వస్తే తప్ప ఈ పరిస్థితి రాదని మరో విజయవాడ అవ్వకుండా చూడమని కోరుతున్నాం. చోడవరం నడిబొడ్డులో కూడా ఇలా జరుగుతున్న ఈ అధికారులు ఏమి పట్టించుకుంటూ రెవెన్యూ కూడా ఏం పట్టించుకుంటూ లంచాలు తీసుకునే రూపంలో నడుస్తుంది. మేము ఎన్నోసార్లు మా పెద్దలు అందరూ కూడా ఎన్నోసార్లు కంప్లైంట్ పెట్టారు అధికారులందరికీ కూడా. ఎవరు ఏ రకంగా పట్టించుకోకుండా కొన్ని సమయంలో వచ్చి ఫొటోస్ యాడ్లు తీసుకుని వెళ్ళిపోవడం తప్ప సరైన నిర్ణయం తీయకుండా మరో విజయవాడలో తయారు చేయవద్దని మేము రిక్వెస్ట్ చేసేసి కోరుకుంటున్నాం. అధికారులు స్పందించి ఈసారైనా స్పందించి దీని మీద యాక్షన్ తీసుకొని చెరువు గట్టు కూడా రెడీగా ఉంది కొట్టడానికి, అది కూడా ఒకసారి సర్వే ఎంక్వైరీ చేయమని కోరి ఈ బిల్డింగ్లన్నీ కూడా కూల్చి సరైన న్యాయం రైతులందరికీ న్యాయం చేయమని కోరుతున్నాం. ఆడ అండదండలతో ఈ ఆక్రమణ పెద్ద పెద్ద ఆక్రమణ కూడా జరిగాయండి. అందుచేత దీన్ని ఆక్రమణ తొలగించి ఈ పాత చెరువును కాపాడి ఐకడ్ ధరలు న్యాయం చేయగలరని ఆశిస్తూ ఉన్నాం.